హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు టార్క్ బిప్స్ వంటుత్ని సో మన ఛానల్లో ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే ఏవైనా సరే ఇది సబ్జెక్ట్ గురించి కానీ బుక్స్ గురించి కానీ ఏదో బుక్స్ దొరకలేదైనా సరే మన ఛానల్ నుంచి చాలామంది మెసేజ్ చేస్తుంటారు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సో ఇంత ఎంతో మన ఛానల్ ఉపయోగపడుతుంది అండ్ దెన్ మన మీరు తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి బుక్స్ ఏంటి వాటి మీద ఆల్రెడీ మనం ప్రిపరేషన్ మీద సంబంధించి వీడియోస్ చేశాము ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా మన ఛానల్ వెళ్ళిపోయి చూసుకోవచ్చు మోడర్న్ హిస్టరీ మీద మొత్తం ఎంసీకి చేశాను అన్నమాట సో అవి కూడా చూసి మీరు మీరు ఈ యొక్క నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ మన మీకు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మాకు ఇంకా కొద్ది ప్రోత్సాహం ఇచ్చండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ప్రశ్నలు ఎన్నికల్లో పోటీ చేసుకుంటారు సో వాళ్ళ మీద కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు ఎటువంటి డౌట్స్ సార్ చూద్దాము భారత పౌరుడు కాని వ్యక్తి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడవచ్చా సో భారత పౌరుడే కాదు ఆ వ్యక్తి ఎన్నికల్లో నిలబడవచ్చా ఇటువంటి డౌట్స్ ఉంటాయి కొన్ని ఇంకా అభ్యర్థి ఏ నియోజకవర్గంలోనూ ఓటరుగా నమోదు కాకుండా ఎన్నికల్లో పోటీ చేయవచ్చా ఏ నియోజకవర్గంలో కూడా అతను ఓటర్గా నమోదు కాలేదు సో అటువంటి వ్యక్తి ఒక ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అని అడుగుతున్నారు అభ్యర్థి ఢిల్లీలో ఓటరుగా నమోదయ్యి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేదా ఏ ఇతర రాష్ట్రాలైన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయొచ్చా సో ఢిల్లీలో ఓటరు నమ్మేదన్నాడు కానీ అతను వచ్చి తెలంగాణలో నేను పోటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ పోటీ చేస్తాను కేరళలో పోటీ చేస్తాను లేకపోతే ఉత్తరప్రదేశ్ పోటీ చేస్తాను అంతే చెల్లుతుందా చెల్లదా అలా చేయొచ్చా అనే ప్రశ్నలు సో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించితే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు సో ఎన్ని సంవత్సరాలు జైల్లో అనుభవించితే అతని వచ్చేటువంటి ఎన్నికల్లో అతను అనర్హుడు సో అవి ఎన్ని సంవత్సరాలు అనే డౌట్ సో జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయగలరా జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయగలరా సో అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అయితే అభ్యర్థి నామినేషన్ కోసం ఎన్ని ప్రతిపాదనలు అవసరం సో అతను ఒక అభ్యర్థి పోటీ చేస్తాను అనుకోండి అతను పోటీ చేసేటువంటి పార్టీ ఏమో ఒక జాతీయ పార్టీ లేదా రాష్ట్ర పార్టీ ఉంటుంది సో అటువంటి పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి ఎంతమంది ప్రతిపాదనలు అవసరం అని చెప్పి ఇలాంటి ఎన్నో ఒక యాభైకి పైగా ప్రశ్నలు పిక్ చేశాను సో అన్ని అన్ని ప్రశ్నలు నేను ఒక వీడియో ద్వారా మీ ముందు తీసుకోవాలనుకున్నాను సో ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఏమున్నాయని తెలుసుకున్న బాబు కింద డిస్క్రిప్షన్లో ఆ క్వశ్చన్స్ అన్ని ఇస్తాను అనమాట చదువుకోండి మీరు కావాలంటే మీకు ముందే 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 అర్థమైపోతుంది సో ఓహో ఇవన్నీ మీకు ఇవన్నీ నేను తెలుసుకోవచ్చు ఈ వీడియోలో అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను సో మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇంకా ఏంటంటే నేను ఈ వీడియోని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ వీడియో నేను టూ పార్ట్స్ చేస్తున్నాను సో వీడియోని వీడియో వన్లో ఒక ట్వంటీ త్రీ క్వశ్చన్స్ వీడియో టూలో ఒక ట్వంటీ త్రీ క్వశ్చన్స్ అలాగా ఒక ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్ని ఒక వీడియో చేస్తే పెద్ద గంట సేపు వస్తుందేమో సో అందుకోసం టూ పార్ట్స్ చేద్దామని టూ పార్ట్స్ చేశాను సో నెక్స్ట్ మనం మనం మన దాంట్లోకి వెళ్ళిపోతే సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను బెల్లకరం మీద నొక్కితే ఆల్ అని వస్తుంది ఆల్ అని నొక్కుంది సో మా నోటిఫికేషన్ ఏదైనా సరే మీ దాకా వస్తుంది సో ప్రిపరేషన్ ఉపయోగపడవే మన ఛానల్లో పెడతాను కానీ ఎటువంటి సోదీసులను ఏ పట్ట మనం మీకు ఆల్రెడీ తెలుసు మీ ఫ్రెండ్స్ చాలామంది మంది చూసే ఉంటారు సో షేర్ చేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కెన్ ఏ నాన్ సిటిజన్ ఏ క్యాండిడేట్ అంటే ఒక భారత పౌరుడు కాని వ్యక్తి అభ్యర్థిగా పోటీ చేయవచ్చా అని క్వశ్చన్ అనమాట సో చూసుకుంటే మనము ఇంగ్లీష్లో చూసుకుందాం ఎందుకంటే ఇంగ్లీష్ మన ప్రామాణికం తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం తప్పులు ఉండొచ్చు సో ఏ నాన్ సిటిజన్ కెనాట్ బి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇన్ ద ఎలక్షన్స్ సో ఒక నాన్ సిటిజన్ అంటే భారత పౌడు కాని వ్యక్తి ఎలక్షన్లో పోటీ చేయలేడు దేని ప్రకారం ఆర్టికల్ ఎయిటీ ఫోర్ క్లాస్ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్విసైజెస్ దట్ ఎ పర్సన్ షల్ నాట్ బి క్వాలిఫైడ్ టు బి ఎ చూజెండ్ టు ఫిల్ ఫిల్అప్ ద సీట్ ఇన్ ద పార్లమెంట్ అన్లెస్ హీఈ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా సిటి అంటే భారత పౌరుడు కానంత వరకు అతను ఆర్టికల్ ఎయిటీ ఫోర్ క్లాజ్ ఏ ప్రకారము ఎలక్షన్లో పోటీ చేయ చేయకూడదు అని చెప్తున్నాను అనమాట అంటే ఆర్టికల్ నంబర్ ఎనభై నాలుగు క్లాజ్ ఏ ప్రకారము అతను భారత పౌరుడు కానంత వరకు పార్లమెంట్కి పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పారనమాట సిమిలార్ ప్రొవిజన్ ఎగ్జిస్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ క్లాస్ ఏ సో ఇలాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలకు కూడా నూట డెబ్బై మూడు క్లాస్ ఏ ప్రకారము అతను రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడానికి అనర్హుడు సో అర్థమైంది అనుకుంటాను పార్లమెంట్ పోటీ చేయడానికి ఆర్టికల్ క్లా ఆర్టికల్ ఎయిటీ ఫోర్ క్లాజ్ ఏ ప్రకారం పార్లమెంట్ పోటీ చేయడానికి అనర్హుడు ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ క్లాస్ ఏ ప్రకారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే రాష్ట్ర అసెంబ్లీలో పోటీ చేయడానికి కూడా అతను అనర్హుడు ఎవరు భారత పౌరుడు కాని వ్యక్తి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈజ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ బికమింగ్ ఏ క్యాండిడేట్ లోక్సభ అసెంబ్లీ సో మీకు ఇది బేసిక్ క్వశ్చన్ సో లోక్సభ పోటీ చేయడానికి మీ కనీస వయసు ఎంత ఉండాలంటున్నారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఇరవై ఐదేళ్ళు ఉండాలి ఇరవై ఐదేళ్ళు ఉంటే అతను లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయవచ్చు ఆర్టికల్ ఎయిటీ ఫోర్ బి మనం చదివింది ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఏ ఇది ఎయిటీ ఫోర్ బి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ద మినిమమ్ ఏజ్ ఫర్ ద బికమింగ్ ద క్యాండిడేట్ ఫర్ లోక్సభ ఎలక్షన్ షెల్ బి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిమిలర్ ప్రొవిజన్ ఎగ్జిస్ట్ ఫర్ క్యాండిడేట్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వైడ్ ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ బి వన్ సెవెంటీ త్రీ బి కాన్స్టిట్యూషన్ రీడ్ ద సెక్షన్ వన్ ట్వంటీ సెక్షన్ థర్టీ సిక్స్ క్లాస్ టూ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ యాక్ట్ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సో రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం సెక్షన్ థర్టీ సిక్స్ టూ ప్రకారము మరియు మరియు రాష్ట్ర మరియు రాష్ట్రకు అసెంబ్లీ పోటీ చేయడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు క్లాస్ బి యొక్క ఆర్టికల్ ప్రకారము అతను పోటీ చేయడానికి రాష్ట్రంలో అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇరవై ఐదు ఏళ్ళు కంపల్సరిగా ఉండాలి అదే కేంద్రంలో లోక్సభ పోటీ చేయడానికి ఇరవై ఐదు ఏళ్ళు కంపల్సరిగా ఉండాలి అదే రాజ్యసభకి ఎంత ముప్పై ఏళ్ళు ఓకే సో ఇఫ్ ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్ ఇన్ ఎనీ కాన్స్టిట్యుయన్సీ కెన్ ఐ కంటెస్ట్ ఎలక్షన్స్ సో నేను ఒక ఏ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాలేదు సో అలాగైతే నేను ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అనేది క్వశ్చన్ ఇక్కడ నేను ఏ ఓటర్ ఎక్కడ కూడా దేశంలో ఏ నియోజకవర్గంలో పోటీగా నేను ఎక్కడ కూడా నా ఓటు నేను రీసెర్చ్ చేసుకోలేదు అలాంటప్పుడు నేను ఒక ఒక అభ్యర్థిగా పోటీ చేయొచ్చా అని క్వశ్చన్ అనమాట సో నో ఓటర్గా నమోదై ఉంటేనే నువ్వు ఒక అభ్యర్థిగా పోటీ చేయగలవు నో ఓటర్గా నమోదు కాకుండా పోటీ చేయలేవు ఓకే ఫర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ యాజ్ ఏ క్యాండిడేట్ ఏ పర్సన్ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ ఏ ఓటర్ ఖచ్చితంగా ఓటర్గా నమోదు అవ్వాలి సెక్షన్ ఫోర్ డి ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్

కేంద్రంలో అయితే సెక్షన్ ఫోర్ డి ఓకే ఈ సెక్షన్ గుర్తుపట్టడం అవసరం లేదు చేయొచ్చా చేయకూడదు అనేది క్వశ్చన్ సో చేయకూడదు ఓకే ఐ హామ్ ఏ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్ ఇన్ ఢిల్లీ కెన్ ఐ కంటెస్ట్ ఎలక్షన్స్ ద లోక్సభ ఫ్రమ్ హర్యానా ఆర్ మహారాష్ట్ర ఆర్ ఒరిస్సా నేను ఒక ఢిల్లీలో ఓటర్గా నమోదు అయ్యాను అనుకోండి అట్ అక్కడ నమోదు నేను ఒక ఒరిస్సాలో కానీ హయ్యర్ హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ పోటీ చేయొచ్చా అని అడుగుతున్నాను అనమాట సో ఇక్కడ చేయొచ్చు అనమాట సో ఎక్కడైనా సరే నువ్వు ఓటర్గా నమోదు ఇక్కడ పోటీ చేయవచ్చు అనమాట సో దానికి ఒక ఆన్సర్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చూద్దాం ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ ఓటర్ ఇన్ ఢిల్లీ యూ కెన్ కంటెస్ట్ అండ్ ఎలక్షన్ టు ద లోక్సభ ఫ్రమ్ ఎనీ కన్షి ఇన్ ద కంట్రీ ఎక్సెప్ట్ ద అస్సాం లక్షద్వీప్ సిక్కిం సో అస్సాము లక్షద్వీపు సిక్కింలో తప్ప దేశంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అయినా సరే కేంద్రంలో కేంద్రం పార్లమెంట్ ఉన్నటువంటి లోక్సభకు పోటీ చేయొచ్చు లోక్సభకు మాత్రమే చెప్తున్నారు కూడా గుర్తుపెట్టుకోండి అది కూడా లక్షదీప్ అస్సాం సిక్కిం మినహాయించి దేశంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అయినా సరే మీరు లోక్సభకు పోటీ చేయొచ్చు ఓకే డౌట్ క్లారిఫైందనుకుంటాను అర్థమైంది అనుకుంటాను అస్సాంలో పోటీ చేయకూడదు లక్షద్వీప్లో పోటీ చేయకూడదు సిక్కింలో పోటీ చేయకూడదు ఈ మూడు ప్లేసెస్లో మీరు ఏ పోటీ చేయకూడదు మిగతా ప్లేసెస్లో ఎక్కడైనా ఓటర్ నమ్ముదాయి ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఓకే ఇంకా ఇఫ్ సంబడీ ఈజ్ కన్విక్టెడ్ ఫర్ సమ్ అఫెన్స్ అండ్ హీజ్ సెంటెన్స్ టు ద ఇంప్రిజన్మెంట్ ఫర్ త్రీ ఇయర్స్ కెన్ హీ కంటెస్ట్ ఎలక్షన్స్ ఒక 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 అభ్యర్థి ఒక శిక్షకి పడి అతను మూడు సంవత్సరాలు జయశిక్ష ఉన్నాడు అనుకోండి అతను ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ మూడు సంవత్సరాలు అనే గుర్తుపెట్టుకోండి సో మూడు సంవత్సరాలు అతను జైల్లో ఉంటే అతను పోటీ చేయడానికి అర్హుడు అసలు ఏంటి ఇది ఎక్స్ప్లెయిన్ చూసుకుంటే యాజ్ పర్ ద సెక్షన్ ఎయిట్ త్రీ ఆఫ్ ఆర్పి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ అండ్ అండ్ సెంటెన్స్ టు అండ్ ఇంప్రిజన్మెంట్ టూ ఇయర్స్ ఆర్ మోర్ రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ అతను జైల్లో ఉంటే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ ఆడేమన్నాడు క్వశ్చన్లో మూడు సంవత్సరాలు పోటీ చేసి మూడు సంవత్సరాలు జైల్లో ఉంటే అతను పోటీ చేయొచ్చు అని అన్నాడు సో మన కన్ఫ్యూజన్ చూడండి సో టూ ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అతను ఎలక్షన్స్ పోటీ చేయడానికి అనర్హుడు ఓకే సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే సపోజింగ్ హీజ్ ఆన్ బెయిల్ పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ హీజ్ అపియల్ కెన్ హీ కంటెస్ట్ ఎలక్షన్స్ అతను ఒక బెయిల్ మీద ఉన్నాడనమాట అతనికి అపియల్ ఇంకా పెండింగ్లో ఉంది అప్పుడు అతను ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చా అంటున్నారు సో పోటీ చేయకూడదు అది ఎలాగంటే ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఈ ఈవెన్ ఇఫ్ హీస్ ఎ పర్సన్ ఇన్ బెయిల్ ఆఫ్టర్ ద కన్విక్షన్ అండ్ హీస్ అపీల్ ఈస్ పెండింగ్ ఫర్ డిస్పోజల్ ఎ డిస్క్క్వాలిఫైడ్ ఫర్ ద కంటెస్టింగ్ ఎలక్షన్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేది ఏంటంటే ఆమె వాళ్ళు చెప్పారు అతను బెయిల్ మీద ఉన్నప్పటికీ అతని యొక్క కన్విక్షన్ పెండింగ్లో ఉంటే అతని యొక్క అపీల్ సుప్రీంకోర్టు హైకోర్టులో పెండింగ్లో ఉంటే అతను ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎన్నికల కమిషన్ చెప్పింది అనమాట సో నెక్స్ట్ మనం చూసుకుంటే కెన్ ఏ పర్సన్ కన్ఫ్యూజ్డ్ ఇన్ జైల్ ఓట్ ఇన్ అండ్ ఎలక్షన్స్ సో ఒక ఒక అతనేమో శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయగలడా అని అడుగుతున్నాను అనమాట అకాడింగ్ సెక్షన్ సిక్స్టీ టూ క్లాస్ ఫైవ్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్

నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవ్రీ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ సెక్యూరిటీ డిపాజిట్ ఎవ్రీ క్యాండిడేట్ ఒక సెక్యూరిటీ పోటీ చేసే ముందు కొద్దిగా అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలన్నమాట హౌ మచ్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ సో లోక్సభ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే ఒక సెక్యూ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి అది ఎంత అని అంటున్నారు అనమాట వస్తా మనం చూసుకుంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిపాజిట్ చేసి పోటీ పోటీ చేయాలన్నమాట ఇది సెక్షన్ థర్టీ థర్టీ ఫోర్ వన్ ఏ ఆర్పీ యాప్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎవ్రీ క్యాండిడేట్ రిక్వైర్ టు మేక్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ లోక్సభ ఎలక్షన్ లోక్సభకి పోటీ చేయడానికి ఇరవై ఐదు వేలు కట్టాలన్నమాట సెక్యూరిటీ డిపాజిట్ ఓకే ఈస్ దెర్ ఇస్ ఎనీ కన్సెషన్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఎస్సీఎస్టీ సో ఎస్సీఎస్టీ ఉన్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఏమైనా కన్సెషన్ ఉందా దీంట్లో అంటే ఉంది ఎంత వాళ్ళు పన్నెండు వేల ఐదు వందలు కట్టాలి మామూలు ఎవరైనా ఎవరైనా సరే మిగతా వాళ్ళందరూ ఇరవై ఐదు వేలు కడితే ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో పన్నెండు వేల ఐదు వందలు అంటే దీంట్లో సగం కట్టాలన్నమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి హౌ మచ్ ఈస్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ అన్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో అది లోక్సభ ఎలక్షన్ కోసం ఇరవై ఐదు వేలు చెప్పాము కదా ఎస్సీఎస్టీకి అయితే పన్నెండు వేల ఐదు వందలు చెప్పాము కదా ఆ విధంగానే స్టేట్లో ఉన్నటువంటి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎంత సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి అని చెప్పారనమాట ఎంత అంటే దీనికి పదివేలు డిపాజిట్ చేయాలంట ఓకే ఈ సెక్షన్లో మనం గుర్తు వద్దులే అసలు అడగలేని సెక్షన్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ థౌజండ్ అదే ఎస్సీ ఎస్టీకి అయితే ఫైవ్ థౌసండ్ అనమాట మామూలుగా మిగతా వాళ్ళకారు పదివేలు ఎస్సీ ఎస్టీకి అయితే ఐదు వేలు అనమాట సో ఇది అర్థమైంది అనుకుంటాను అసెంబ్లీలో అసెంబ్లీ పోటీ చేయని పదివేలు కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో ఐదు వేలు కట్టాలి ఓకే హౌ మచ్ వాజ్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ ప్రీవియస్లీ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది ప్రీవియస్ ఎలక్షన్స్కి ఇలా అమౌంట్ అని చూసుకుంటే ఇంత నైన్టీన్ నైన్టీ సిక్స్ కన్నా ముందు నైన్టీన్ సిక్స్ కన్నా ముందు ఐదు మామూలుగా అయితే వెయ్యి రూపాయలు ఉండేది ఎస్సీఎస్టీ వాళ్ళ మామూలుగా అయితే ఐదు వందలు ఉండేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో రెండు వందల యాభై ఉండేది ఓకే జనరల్ పర్సన్స్ ఏమో ఐదు వందలు ఏమో రెండు వందల యాభై ఉండేది అనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి తర్వాత రెండు వేల తొమ్మిది ఒకసారి మార్చారు ఓకే హౌ మచ్ వాజ్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఎలక్షన్స్ టు ద అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రీవియస్లీ ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండేది అంటే రెండు వందల యాభై ఉండదు అసెంబ్లీకి దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో నూట ఇరవై ఐదు రూపాయలు ఉండేది పాతది మా డేటా అది సో వెన్ వాజ్ దిస్ చేంజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ మేడ్ ఈ డి సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు చేంజ్ చేశారు ఇంత సడన్గా ఇరవై ఐదు వేలుకి ఎప్పుడు చేంజ్ చేశారు రాష్ట్రంలో పదివేలకి ఎప్పుడు చేంజ్ చేశారంటే రెండు వేల పది ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది ఓకే రెండు వేల తొమ్మిదిలో యాక్ట్ చేసినారు రెండు వేల పదిలో ఇది అమల్లోకి వచ్చింది ఓకే రెండు వేల పది ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఇఫ్ యూ ఆర్ ఏ క్యాండిడేట్ ఆఫ్ ఏ రికగ్నైజ్ నేషనల్ ఆర్ స్టేట్ పార్టీ హౌ మెనీ ప్రపోజల్స్ యూ రిక్వైర్ ఫర్ ద నామినేషన్ నామినేషన్ వేయడానికి మీకు ఎంతమంది ప్రతిపాదనలలో కావాలి మీరు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పో తరఫున పోటీ చేస్తుంటే అంటే ఒక్కరే కావాలి సో రాష్ట్ర పార్టీ లేదా జాతీయ పార్టీ పోటీ చేస్తుంటే మీకు మీకు సపోర్ట్ అంటే నామినేషన్ అంటే మిమ్మల్ని బలపరచడానికి అనుకోండి సో ఇటు బలపరచడానికి ఒకరు మాత్రమే సరిపోతుంది ఎంత ఎవరికి ఎవరైతే నేషనల్ లేదా స్టేట్ పార్టీ తరపున పోటీ చేస్తుంటే వాళ్ళు ఇఫ్ ఆర్ ఏ క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్ నేషనల్ ఆర్ స్టేట్ పార్టీ యూ వుడ్ రిక్వైట్ ఓన్లీ వన్ ఎలక్టర్ ఆఫ్ ది కాస్టిట్యుయెన్సీ ప్రపోజర్ సో ఒకరు ఉంటే సరిపోతుంది నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నావో అక్కడి నుంచి ఒక మని ఒక మనిషిని నేను బలపరిస్తే సరిపోద్ది ఫిఫ్త్ ఫిఫ్టీన్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆర్ ఏ క్యాండిడేట్ ఆఫ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పొలిటికల్ పార్టీ హౌ మెనీ ప్రపోజల్స్ యు రిక్వెంట్ మీరు ఒక అన్ రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందని పొలిటికల్ పార్టీ అంటే రాజకీయ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తుంటే మిమ్మల్ని అంటే ప్రతి అంటే బలపరచడానికి ఆ నియోజకవర్గం నుంచి ఎంతమంది కావాలి అంటే పది మంది కావాలి సో ఇది గుర్తుపెట్టుకోండి పది మంది కావాలి సో ఈ యాక్ట్ రిప్రజెంట నైన్టీ ఫిఫ్టీ వన్ ప్రకారం ప్రొవైజ్ ద ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆర్ ఏ క్యాండిడేట్ ఆఫ్ ఎన్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ టెన్ ఎలక్టర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యున్సీ షుడ్ సబ్స్క్రైబ్ యువర్ నామినేషన్ పేపర్ యాజ్ ప్రపోజర్స్ సో మీరు ఇండిపెండెంట్ పార్టీ అయినప్పటికీ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పటికీ మీ తరఫున మిమ్మల్ని బలపరచడానికి ఒక పది మంది కావాలి మీరు పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుంచి ఓకే శిక్షింత్ గురించి చూసుకుంటే కెన్ ఏ పర్సన్ కంటెస్ట్ ఎలక్షన్స్ టు లోక్సభ ఆర్ విధానసభ ఫ్రమ్ ఏ మెనీ కన్షియసెస్ యాజ్ హీ లైక్స్ అంటే ఒక ఒక వ్యక్తి తనకు నచ్చినట్టు ఎన్ని నియోజకవర్గాల నుంచి లోక్సభ లేదా విధానసభకు ఎన్నికల్లో పోటీ చేయగలరా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు నాకు నా మనిషి ఏం చెప్తుందంటే రాష్ట్రంలో అటువంటి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఒక పది చేద్దాం అనిపించింది నాకు సో అలా చేయని ఉండదు అనమాట మినిమం టు మినిమం రెండు నియోజకవర్గాల నుంచే పోటీ చేయాలి సో ఆర్పియాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారము ఏ పర్సన్ కెన్నాట్ కంటెస్ట్ ఫ్రమ్ మోర్ దెన్ టూ చూడండి మోర్ దెన్ టూ అన్నాడు రెండు కన్నా ఎక్కువ పోటీ రెండు కన్నా ఎక్కువ కన్సిడర్ నువ్వు పోటీ చేయకూడదు ఫర్ ఏ లోక్సభ అయినటువంటి అయినప్పటికీ విధానసభ విధానసభ అంటే రాష్ట్రం అసెంబ్లీ విధానసభ అంటారు లోక్సభ అయినప్పటికీ విధానసభ అయినప్పటికీ నువ్వు రెండు కన్నా ఎక్కువ పోటీ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు రెండు వేల పద్నాలుగులో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు అండ్ రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు సో అదే అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇది ఇలా రెండు కన్నా ఎక్కువ ఎవరు పోటీ చేయలేదు కదా రెండే అనమాట ఓకే హైయెస్ట్ అంతకన్నా ఎవరు ఎక్కువ పోటీ చేయకూడదు సో విచ్ క్యాండిడేట్స్ లాస్ ద డిపాజిట్ ఏ క్యాండిడేట్స్ ఏ అభ్యర్థులు తమ యొక్క డిపాజిట్ని కోల్పోతారు అని అనమాట ఏ డిఫీటెడ్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్స్ టు సెక్యూర్ మోర్ దెన్ వన్ సిక్స్త్ ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ పుల్డ్ ఇన్ ఇన్ ద కన్స్టిట్యున్సీ విల్ లాస్ హీ సెక్యూరిటీ డిపాజిట్ ఒకటి బై ఆరో వంతు ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక పది ఓట్లు ఉండాలనుకున్నాం దాంట్లో ఒకటి బై ఆరు ఆరు వంతు ఓట్లు నీకు రాలేదనుకో అప్పుడు నీ యొక్క డిపాజిట్ నీకు తిరిగి ఇవ్వరు సో రాష్ట్రంలో డిపాజిట్ ఎంత చేయాలి నువ్వు పదివేలు కట్టాలి అదే కేంద్ర కేంద్ర లోక్సభకు పోటీ ఎంత కట్టాలి ఇరవై ఐదు కట్టాలి సో ఈ డబ్బులు నీకు వెనక్కి రావు అంటున్నారు అనమాట ఓకే ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ హ్యాస్ బీన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఎనీ కన్స్టెన్సీ ఇన్ ఇండియా అట్ అండ్ ఎనీ ఎలక్షన్ సో ఫార్ సో ఏం చెప్తా అంటే ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనైనా భారతదేశంలోని ఏ ఉన్న అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు సో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఆ ఎలక్షన్స్లో ఎక్కువ మంది ఏ ఎలక్షన్లో ఎక్కువ మంది పాల్గొన్నారు అంటే ఎక్కువ మంది అభ్యర్థులు నిలబడినారు ఎక్కువ మంది అభ్యర్థులు నిలబడినారు ఏ ఎలక్షన్స్లో అని అడుగుతా అనమాట మోద మోదకురుచి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ తమిళనాడు తమిళనాడు అంటే మోదకురిచి ఉంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎక్కువ మంది పోటీ చేశారంట ఎంతమంది ఒక వెయ్యి ముప్పై మూడు మంది పోస్ట్ ఎక్కువ ముప్పై మూడు మంది దీనికి కంటెస్ట్ చేశారంట సో ఈ ఇలా ఎవరైనా ఇంకా ఎక్కువ పోస్ట్ చేసినట్టే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి మనం డేటాని కరెక్ట్ చేసుకుందాం ఐ థింక్ నేను ఈ డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాను అనమాట సో అందుకోసం కరెక్ట్ ఉన్నా నేను నేను నమ్ముతున్నాను ఈ అంటే ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎలక్షన్ జరిగినాయి సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంత ఎక్కువ మంది ఎక్కడ కూడా పాల్గొనలేదు ఎక్కడ కూడా పోటీ చేయలేదు ఓకే ద ఎలక్షన్ కమిషన్ హ్యాజ్ అ రికగ్నైజ్ సమ్ పొలిటికల్ పార్టీస్ యాజ్ నేషనల్ పార్టీస్ అండ్ సమ్ అదర్స్ యాజ్ ఎ స్టేట్ పార్టీస్ హౌ మెనీ ఆర్ ద నేషనల్ అండ్ హౌ మెనీ ఆర్ ద స్టేట్ పార్టీస్ ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఎన్ని పొలిటికల్ ఎన్ని స్టేట్ పార్టీస్ని అడుగుతున్నారు సో ఈ సంఖ్య అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు పై కిందికి అవుతుంటాయి సో దీన్ని మీరు పట్టించుకోకండి మీ బుక్కులో ఏ రోజు ఉంటే అది అది చదువుకోండి సో మొన్నటి దాకా ఆరు అని దీన్ని చూపిస్తున్నారు ఐ థింక్ ఏడు ఎనిమిది ఉన్నాయి మీరు ఒకసారి చూసి మీ కమెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇది మీకు ఖచ్చితంగా రివిజ్ అవుతుంది అన్నమాట అవి ఏ ఉన్నాయో మీరు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి కింద నేనే ఆన్సర్ లేండి ఎందుకు ఇది పాత డేటా అన్నమాట రెండు రెండు వేల నాలుగు వరకు పాత డేటా ఇది కొత్త డేటా చూడండి అది లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అ టోటల్ నంబర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ పార్టీస్ రిజిస్టర్డ్ రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది పార్టీలు రిజిస్టర్ అయినాయి దాంట్లో ఎనిమిది నేషనల్ పార్టీస్ ఉన్నాయి యాభై రెండు స్టేట్ పార్టీస్ ఉన్నాయి సో ఇవి ఈ డేటా అప్పుడప్పుడు స్టేట్ పార్టీస్ నేషనల్ పార్టీస్ సంఖ్య మారుతుండి చూసుకుంటూ ఉండండి సో ఎనిమిది నేషనల్ పార్టీస్ ఉన్నాయి ఓకే ఆన్ ద డే ఆఫ్ పోల్ ఎవ్రీ ఓటర్ హ్యాజ్ ఎ టు గో టు ఎ పోలింగ్ స్టేషన్ టు ఓట్ నార్మల్లీ హౌ మెనీ ఓటర్స్ ఆర్ అసైన్ టు ఏ పోలింగ్ స్టేషన్ అండర్ ద నామ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఉన్నటువంటి ఒక నియమావళి ప్రకారము ఒక పోలింగ్ బూత్కి ఎంతమంది ఓటు వెళ్ళ ఎంతమంది వెళ్ళి ఓటు వేయాలి సో అది అనమాట అర్థమైంది అనుకుంటాను సో తెలుగు చదువుతుంది పోలింగ్ రోజున ప్రతి ఓటర్ ఓటు వేయడానికి ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి సాధారణంగా ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం ఎంత ఎంతమంది ఓటర్లను పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు సో ఒక పోలింగ్ కేంద్రం బా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్కి వెళ్ళి ఓట్ వేయాలి సో ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్ళడానికి ఎంతమందికి పర్మిషన్ ఇచ్చింది ఎంతమంది ఓట్ వేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న దాంట్లో మనం పోతుంటాయి అనమాట బీట్స్ సార్ మనం చూసుకుంటే సార్ మొత్తం చదువుతాను నేను యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ యాజ్ కంటైడ్ ఇన్ పారాటో ఆఫ్ చాప్టర్ టూ ఆఫ్ హ్యాండ్ బుక్ ఫర్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏ పోలింగ్ స్టేషన్ షుడ్ బీ ప్రొవైడెడ్ టు ఏ వెల్ డిఫైన్డ్ పోలింగ్ ఏరియా నార్మల్లీ కవరింగ్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ టు హండ్రెడ్ 800 to 1000 electors normally covering about 800 to 1000 electors however in exceptional cases such a number may exceed 1000 to avoid breakups in any polling area in large villages or urban area when the number exceeds 1200 an auxiliary polling station should be set up there is a provision for setting up of polling stations in localities inhabited by the weaker section of the society even though

నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను చూడండి ఏంటంటే చేస్తాను ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి వెయ్యి మంది దాకా కేటాయించేవాళ్ళు దాంట్లో కొన్ని కొన్ని చోట్ల వెయ్యి మంది కూడా దాటేసేవాళ్ళు పన్నెండు వందల వంద కన్నా ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఇంకొక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇవి చేశారన్నమాట సో ఈ మధ్య కాలంలో ఈ మనం అంతా ఈవీఎం వాడుతున్నాం కదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడుతున్నాం కదా సో ఏ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మనకు చాలా తొందరగా అయిపోతాయి ప్రాసెస్ మామూలుగా అయితే పేపర్ తీసుకోవాలా పేపర్ గుద్దాలా దాని మీద దింట్లో అవన్నీ ఉంటాయి సో ఇదంతా ఫస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట సో అందుకోసం ఏం చేస్తుంటే ఒక పోలింగ్ స్టేషన్కి పదహైదు వందల మందిని ఇచ్చారనమాట ఒక పోలింగ్ స్టేషన్కి పదహైదు వందల మందిని ఇచ్చారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఒక పోలింగ్ స్టేషన్కి ఎంతమంది ఇచ్చిటారంటే పదహైదు వందల మంది ఇస్తారనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నార్మల్లీ అండర్ ద కమిషన్స్ నామ్స్ హౌ ఫార్ కెన్ ఏ పోలింగ్ స్టేషన్ బీ ఫ్రమ్ యువర్ హౌస్ కమిషన్ యొక్క నిబంధనల ప్రకారము మీ ఇల్లు అనగా పోలింగ్ స్టేషన్కి అదే పోలింగ్ స్టేషన్కి మీ ఇల్లు ఎంత దూరంలో ఉండాలి మీ ఇంటి నుంచి పోలింగ్ పోలింగ్ స్టేషన్ మామూలుగా అయితే ఎంత దూరంలో ఉండాలి అంటున్నారు ఆన్సర్ ఏంటి రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు ఒక చోటు ఉందనుకోండి పోలింగ్ స్టేషన్ రెండు రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ యొక్క నిబంధనలు సో ఇది కూడా ఒక మనకు ఎక్కడెక్కడ ఎక్కడైనా సరే మనకు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక సిల్లీగా అడుగుతారన్నమాట ఎవరున్న చిన్నపిల్లలు అడిగినా సరే మనం చెప్పలేము సో ఇలాంటి క్వశ్చన్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అకార్డింగ్ టు పారాథీ ఆఫ్ చాప్టర్ టూ ఆఫ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ పోలింగ్ స్టేషన్ షుడ్ బి సెటప్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఆర్డినరీ నో ఓటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ట్రావెల్ మోర్ దెన్ టూ కిలోమీటర్స్ టు రీచ్ హిస్ పోలింగ్ స్టేషన్ ఏ అభ్యర్థి కూడా ఏ ఓటింగ్ ఓటు వేసేవంటే ఏ అభ్యర్థి కూడా రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్ర ప్రయాణించిన అవసరం లేదు అవసరం రాకూడదు అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నిబంధన ఏం చెప్పిందంటే రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో పోలింగ్ స్టేషన్ పెట్టకూడదు అని చెప్పింది అనమాట చూసుకుంటే ఇంకా మనం వెన్ ఏ వాకింగ్ డౌన్ టు ది యువర్ పోలింగ్ పోలింగ్ స్టేషన్ సమ్ క్యాండిడేట్స్ ఆర్ హీజ్ ఏజెంట్ ఆఫర్స్ యూ ఏ ఫ్రీ లిఫ్ట్ టు పోలింగ్ స్టేషన్ కెన్ యూ యాక్సెప్ట్ దట్ ఆఫర్ సో మీకు మీరు ఒక మీరు నడుచుకుంటూ పోలింగ్ స్టేషన్ వెళ్తున్నారనుకోండి మధ్యలో ఒక ఒక అదే పొలిటికల్ పార్టీస్ ఒక ఏజెంట్ కొందరు కొందరు ఉంటారు కదా ఏ అలా మనం బైక్లో వదండి ఏ టాక్టర్ పోదామండి అంటారు కదా సో అలా 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 లిఫ్ట్ మనం తీసుకోవచ్చా అని అడుగుతున్నామాట అలా లిఫ్ట్ ఆన్సర్ ఏంటంటే తీసుకోకూడదు ఎందుకు అంటే ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ ప్రాక్టీస్ అండర్ ద సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ఫైవ్ ఆర్పిఎఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇది ఒక నువ్వు లంచం తీసుకున్నట్టు దాంతో సమానం అంతే కదా నువ్వు ఆయన లిఫ్ట్ తీసుకొని పోతున్నావు అంటే వాని యొక్క ప్రభావం నీ మీద పడి నువ్వు పోయి నాకు లిఫ్ట్ ఇచ్చినాడు బా వానికి ఓటు వేయాల్సిందే రాయి పోయి ఓటు వేసావు సో అట జరగకూడదు అనమాట అట్ట జరగకూడదనే మన ఇక పెద్దలు ఎంతో ఆలోచించి ఇలాంటి చట్టాలు చేశారు చూడండి ఇంకా నువ్వు చూసుకుంటే దిస్ అఫెన్స్ ఇస్ పనిషబుల్ అండర్ ద సెక్షన్ వన్ అన్ థర్టీ త్రీ ఆఫ్ సేమ్ యాక్ట్ విత్ ఇంప్రెస్మెంట్ ఆఫ్ విచ్ మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు త్రీ మంత్స్ ఆర్ విత్ ఫైన్ సో ఇట్ ఇట్లా జరిగితే ఇట్లా జరిగితే ఆ శిక్ష అని బయటపడినప్పుడు మూడు నెలల జైలు శిక్ష కానీ లేదా జరిమానా కానీ లేదా రెండు కలిపి కానీ ఇట్లా వేయి వేస్తారని చెప్తున్నారు శిక్ష కూడా ఉంది దానికి సో మనం ఇంతకుముందు ఈరోజు మనం ఒక ట్వంటీ టూ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము నెక్స్ట్ వీడియోలో ఇంకా ట్వంటీ టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ ట్వంటీ టూ క్వశ్చన్స్ ఒక వీడియో పెద్దగా అయిపోతుంది కదా ఇలా జరగకూడదు చాలామంది ఏం చేస్తారు అంటే వీడియో పెద్దగా ఉంటే చూడరు అనమాట సో ఇలా జరగకుండా అందరికీ ఈజీగా ఉండాలా అని తక్కువ టైంలో అయిపోయేలా నేను ఏర్పాటు చేస్తున్నాను సో ఇంకా ట్వంటీ టూ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము సో మనం ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు మనం డౌట్ అండ్ ఆన్సర్స్ అనే కొత్త సెషన్ ఏర్పాటు చేశాము దీంట్లో ఏంటంటే ఈ ఫస్ట్ ఫస్ట్ వీడియో ఈ వీడియో ఫస్ట్ వీడియో అనమాట సో ఈ వీడియో మీరు చూసుకోవచ్చు మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ అదే ఈ ప్రతి గ్రూప్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇలా చాలామంది డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కింద కమెంట్ ద్వారా తెలియజేస్తుంటారు మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను దానికి నెక్స్ట్ వీడియో చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చూస్తాను ఓకే ఇది ఎస్ఐకి ప్రిపరేషన్ ఎలా అవ్వాలి దానికి బుక్స్ ఏంటి దాంట్లో ఏమేమి ఉంటాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి రిజర్వేషన్ ఎలా ఉంటుంది ప్రిగ్మెన్సీ మెయిన్స్ ఏ క్యాస్ట్ ఎన్ని మార్కులు రావాలి మినిమం మార్క్స్ ఏంటి అలా ఎన్నో నేను కవర్ చేస్తాను చూడవచ్చు కానిస్టేబుల్ కవర్ చేసాను అది కూడా మీరు చూడొచ్చు సో ఇంకా గ్రూప్ టూ కోసం కూడా నేను టూ వీడియోస్ చేశాను టూ వీడియోస్లో నేను ఆఫీస్ ఆటోమేషన్ ఎలా ఉంటుంది అది ఎక్కడ దొరుకుతుంది అవన్నీ చెప్పాను సో అవన్నీ తెలియని వాళ్ళు ఉంటే చూడండి టైం వేస్ట్ చేయకండి మళ్ళీ మళ్ళీ టైం రాదు టైం ఉన్నప్పుడు బాగా చదవండి అండ్ దెన్ మన స్టడీ ప్లాన్ కూడా ఒకసారి మీరు ఈ రోజు స్టడీ ఈ కంపెనీటివ్ ఎగ్జామ్ స్టడీ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనే విషయం కూడా నేను దీంట్లో చెప్పాను సో మీరు ఒకసారి చూసుకోవచ్చు చూడండి ఖచ్చితంగా అండ్ దెన్ నేను మోడర్న్ హిస్టరీ మీద ఒక పద్దెనిమిది వీడియోస్ అంటే పద్దెనిమిది వీడియోస్ అంటే మీరు రోజు రెండు వీడియోలు చూసినా సరే మొత్తం తొమ్మిది రోజులకి అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మీ ప్లాన్ మీరు కరెక్ట్గా వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్ మొత్తం మోడేషన్ మొత్తం మీరు మీకు రివైజ్ అవుతాయి ఈ వీడియోస్ చూస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందు తీసుకెళ్తే నేను కూడా ఇంకా వీడియోస్ చేయగలుగుతాను సో మీ యొక్క కమెంట్స్లో మీ యొక్క షేర్లో నా మీ లైక్ ద్వారా నాకు తెలియజేయండి మీకు ఎంత నచ్చిందో ఈ క్లాస్ ఎంత యూజ్ అవుతుందో తెలియజేయండి అండ్ మన వాట్సాప్ గ్రూప్లు కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లు కానీ ఫేస్బుక్ గ్రూపులు కానీ అన్నింటిలో జాయిన్ అవ్వండి కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి ఛానల్ని అండ్ దెన్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్